దేవుని కి మహిమ కలుగును గాక. మందిరంలో ఉన్న వారికి అదే విధంగా లైవ్ లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రేమపూర్వకంగా వందనాలు తెలియపరుస్తున్నాం. అదే విధంగా ఈ రోజు ఫాదర్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మరి తండ్రులైన వారందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ప్రతి తండ్రికి కూడా మన తండ్రి అయి ఉన్న ఆ దేవుడే మనకి ఒక ఆదర్శంగా మనం తీసుకుంటే మన కుటుంబాన్ని పిల్లల్ని మనం సక్రమంగా మంచిగా నడిపించుకోవడానికి అవకాశం ఉంటది. దేవుడు అటు కృప ప్రతి తండ్రికి అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ రోజు ఎలాగో ఫాదర్స్ డే కాబట్టి మనం దేవుని యొక్క వాక్యం కూడా గాడ్ ద ఫాదర్, తండ్రి ఉన్న దేవుడు అన్న ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. గాడ్ ద ఫాదర్, తండ్రి ఉన్న దేవుడు అన్న ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనందరికీ తెలుసు బైబిల్లో దేవుడు మనకి త్రిత్వముగా మనకి తెలియపరచబడుతున్నాడు. సో తండ్రి ఉన్న దేవుడిగా, కుమారుడైన యేసు క్రీస్తు వారిగా, అదే విధంగా పరిశుద్ధాత్మ దేవునిగా ఈ త్రిత్వమై ఉన్న దేవుడు మన దేవుడు. సో ఆ విషయం మనందరికీ తెలుసు. సో దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఈ త్రిత్వంలో దేవుని ఒక భాగం వచ్చి మనం చూసినట్లయితే తండ్రి అయ్యున్న దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సో ఆ తండ్రి అయ్యున్న దేవుడి నుంచి మనము నేర్చుకోవాల్సిన కొన్ని లక్షణాలు ఏమైనా ఉన్నాయా, బైబిల్లో ఏమి రాయబడి ఉన్నాయి, ఈ సంగతులను ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8:6 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8:6 చాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము ఈ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8:6 క్షుణ్ణంగా ఈ మాటలను అక్కడ రాయబడి ఉన్నది. సో దాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆకాశమంది అయినను భూమి మీద నైనను దేవతలు అనబడు అన్ని ఉన్నను మనకు ఒకడే దేవుడున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకడే దేవుడున్నాడు. ఈ భూలోకంలో పరిస్థితి ఎలాగుంది, ఆకాశంలో భూమి మీద దేవుళ్ళు దేవతలు అనబడు వారు అనేక మంది ఉన్నారు, కానీ మనకి ఒక్కడే దేవుడున్నాడు. చెప్పట్లు కొడదామా దేవునికి. మనకి ఒక్కడే దేవుడున్నాడు. ఆ దేవుడు ఎవరయ్యా అంటే ఆయన తండ్రి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుణ్ణి ఇక్కడ ఎలాగా సంబోధించబడుతూ ఉన్నారు, ఆయన నామము అంటే తండ్రి ఉన్న దేవునిగా ఇక్కడ సంబోధిస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంక ఎక్కడా కూడా భూప్రపంచం మీద ఈ పద్ధతి ఎక్కడా కూడా మనం చూడం. ఎందుకంటే దేవుళ్ళు దేవతలు అనబడు వారందరూ కూడా, వారు దేవుళ్ళు వారిని ఆచరించే వాళ్ళందరూ కూడా భక్తులుగా మాత్రమే వీక్షించబడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏ మతాన్ని ఆచరించినా సరే, కానీ ఒక్క క్రైస్తత్వంలోనే మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన తండ్రి, మనం ఆయన బిడ్డలమై ఉన్నాం. చప్పట్లు కొట్టి ఆయన మహిమ పరుద్దాం. ఆయన తండ్రి అయి ఉన్నాడు, మనందరం ఆయన బిడ్డలమై ఉన్నాం. ఎందుకు అంటే ఆయనకి మనకి సంబంధం ఉంది, ఆయనకి మనకి సంబంధం ఉంది. మనం సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఆయనే. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా. మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఆయనే కాబట్టి, ఆయనకి మనకి మధ్య రిలేషన్ ఉంది కాబట్టి ఆయన తండ్రిగా, మనం ఆయన బిడలుగా దేవుడు ఈ అనుబంధాన్ని, ఈ ఫ్యామిలీ సిస్టమ్ ని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. భక్తుడు దూరంగా ఉంటాడు, బిడ్డ దగ్గరగా ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ స్పేస్, ఆ ప్రత్యేకమైన స్థానాన్ని ఆయన దేవుడైనప్పటికీ కూడా నేను మీ తండ్రిని అని ఎందుకు పనికిరాని మానవులైన మనకి అంతటి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. చప్పట్లు కొడదామా ఆయన ప్రేమను బట్టి. దాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు.
ఎందుకంటే ఈ భూలోక అనుసారమైన తండ్రులు అనేక మంది ఉన్నారు ఈ రోజు ఫాదర్స్ డే జరుపుకుంటున్నారు ఈ రోజు చాలా మంది వారి తల్లి తండ్రులందరికీ కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెప్పుంటారు ఐ లవ్ యు డాడీ అని చెప్పుంటారు డబ్బులు ఉన్న వాళ్ళు పని చేస్తున్న వారైతే ఇష్టం ఉంటే కొన్ని బహుమతులు కొని ఇచ్చుంటారు ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అనేక రకాలుగా ఈ ఫాదర్స్ డే జరుపుకుంటున్నారు సో కొంతమంది ప్రేమ ఇక్కడ వరకే ఉంటది ఈ రోజు వరకే ఉంటది సో మన దేవుని ప్రేమ అట్లాంటిది కాదు సో మన ప్రేమ అట్లా ఉండేది కాదు మన దేవుడు నిత్యము మనల్ని ప్రేమించే దేవుడు ఆది నుంచి అంతము వరకు మనల్ని ప్రేమించే దేవుడు ఆయన ప్రేమ మన పట్ల ఎన్నడూ కూడా ఆయన వెనక్కి తీసుకోవాలా ఆయన ఒకసారి గనక మనల్ని ప్రేమించడం మానేస్తే మనం అసలు ఎవ్వరూ ఉండేవాళ్ళం కాదు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు నీ లక్షణాలతో ఆయనకి సంబంధం లేదు నీ కులంతో ఆయనకి సంబంధం లేదు నువ్వున్న ప్రాంతంతో ఆయనకి సంబంధం లేదు నీ జాతితో ఆయనకి సంబంధం లేదు నీ రంగుతో ఆయనకి సంబంధం లేదు నువ్వు ఎవరైనా సరే నిన్ను సంపూర్ణంగా ప్రేమించే తండ్రి అయిన దేవుడు ఆయన దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆ విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి అంతటి ప్రేమను ఆయన మన పట్ల వ్యక్తపరుస్తున్నాడు అది తండ్రి ప్రేమ అది తండ్రి ప్రేమ ఆ ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ లోకంలో మనం చూస్తున్నాం కదా మనందరికీ కూడా వారి వారి ఇంట్లో వాళ్ళ తండ్రులంటే అందరికీ కూడా ఎంతగానో ప్రేమ సో కుటుంబం కోసం వారు ప్రతిదినం బయటికి వెళ్ళి పని చేయాలి కష్టపడాలి సో వాళ్ళు ఎండలో ఉండైనా సరే పిల్లలు నీళ్ళలో ఉండాలని కోరుకుంటారు వారు చెమట కార్చైనా సరే మా పిల్లలు చొక్క చెమట కార్చుకోకుండా ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగమో ఏసీలో కూర్చొనే ఉద్యోగమో చేసుకుంటే బాగుంటది అని ఆలోచిస్తా ఉంటారు వాళ్ళు తిన్నా తినకపోయినా సరే మా పిల్లలు కడుపు నిండా తింటే బాగుంటది అని వాళ్ళ దగ్గర ఉన్న సమస్తము కూడా వాళ్ళ పిల్లల కొరకు ఖర్చు పెడతాం మనం చూస్తున్నాం సో అటువంటి ప్రేమను మరి తండ్రిగా వారు వ్యక్తపరుస్తూ ఉన్నారు సో పిల్లల పట్ల సో మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే మన తండ్రి అయిన దేవుళ్ళ నుంచి ఆ ప్రేమ స్వభావం అనేది మానవులుగా మనలోకి వచ్చింది కాబట్టి తండ్రులుగా వారందరూ కూడా వారి పిల్లల పట్ల ఆ ప్రేమను వారు వ్యక్తపరుస్తున్నారు దేవునికి స్తోత్రం హల్లెలూయా సో ఆ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకనే ఇక్కడ రాయబడి ఉన్నది ఏంటి అంటే ఆయన యందు సమస్తము కలిగెను ఆయన నిమిత్తము మనమున్నాము మరియు మనకు ప్రభు ఒకడే ఆయన యేసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తము కలిగెను మనము ఆయన ద్వారా కలిగిన వారం దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆయన ద్వారా మనం కలిగిన వారం కాబట్టి మనం ఆయనకి చెందిన వారం దేవునికి స్తోత్రం హల్లెలూయా బాధాకరమైన విషయం ఏంటంటే ఈ లోకంలో ఇంకా అనేక మంది ఆ విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు ఆకాశం వైపు ఆకాశంలో ఉన్న వాటి వైపు భూమి వైపు భూమి మీద ఉన్న వాటి వైపు చూసుకుంటూ అవే దేవుళ్ళు అనుకుంటూ అవే దేవతలు అనుకుంటూ ప్రకృతిని ఆరాధించుకుంటా అదే ఏదో వాళ్ళకి మేలు చేస్తుంది చేస్తాడు అన్న ఉద్దేశంతో వారి జీవితాలన్నీ కూడా వాళ్ళు వాటికి సమర్పించుకుంటూ లేనిపోని ఆచారబద్ధమైన ఆచారాలన్నీ కూడా వారు పాటిస్తూ ఆ విధమైన సమస్యలను వారు కొని తెచ్చుకుంటున్నారు జీవము కలిగిన దేవుణ్ణి సృష్టికర్త అయిన దేవుణ్ణి వారు తెలుసుకోలేకపోతున్నారు ఇంకా తెలిసిన వారు వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటించినా సరే వారు పాటించేదాన్ని లేదు భంగపరిచేవారి లాగా వీళ్ళకి లేనిపోని కొత్తది చెప్పేవారి లాగా చూస్తున్నారు తప్పితే నాకు తెలియని ఒక విషయాన్ని ఒక వ్యక్తి తెలుసుకున్నాడు ఆ తెలుసుకున్న ఆ సత్యాన్ని ఆ మంచిని నాకు బోధిస్తున్నాడు దీన్ని నేను వినాలి తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి గ్రహించాలి నేను నిజమైన దేవుడు ఎవరో నేను తెలుసుకొని నేను కూడా ఆ దేవుణ్ణి ఆచారబద్ధంగా కాకోకుండా భక్తితో ఆత్మతో సత్యముతో ఆ దేవుణ్ణి ఆరాధించాలి అన్న ఆ ఉద్దేశం ఈ భూలోకంలో చాలా మందికి లేకోకుండా పోయింది అది చాలా బాధాకరం దాని నిమిత్తమే మనం ప్రార్థన చేసినా ప్రయాసపడినా సువార్త ప్రకటించినా సరే సంఘంగా మనం ఏమి చేసినా సరే వారందరూ కూడా నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలి ఏ దేవుడి దగ్గర నుంచి అయితే మన ఆత్మ ఈ భూలోకానికి వచ్చిందో మళ్ళీ అదే దేవుడికి మన ఆత్మ దగ్గరికి ఆ ఆత్మ దేవుడి దగ్గరికి తిరిగి వెళ్ళాలి అంటే వారు దేవుణ్ణి తెలుసుకోవాలి యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించాలి వాళ్ళ పాపాలన్నీ కూడా అప్పుడే తుడిసివేయబడతాయి వాడు దేవుడు రాజ్య వారసత్వం వారు సంపాదించుకుంటారు దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అదే విధంగా ఎఫీసీలకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే 4:6 ఎఫీసీలకు రాసిన పత్రిక 4:6 చాలు దేవునికి స్తోత్రం హల్లెలూయా అందరికీ తండ్రి అయిన దేవుడు
దేవునికి స్తోత్రం హల్లెలూయా అందరికంటే ఎవరికి హెబ్రోనేజీ సంఘ విశ్వాసులు అందరిక చోడవరం వాసులు అందరిక ప్రపంచవ్యాప్తంగా ఈ భూమి మీద ఇంతకు ముందు ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఉంటున్న వాళ్ళకి తర్వాత ఉండబోయే వాళ్ళందరికి కూడా తండ్రైన దేవుడు ఒక్కడే దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆయనే యెహోవా దేవుడు ఆ సత్యాన్ని మనందరం కూడా అర్థం చేసుకోవాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆ స్థానం ఇంకొకరిది కాదు ఆ స్థానం ఎవరికి కూడా చెందదు ఆ స్థానం సరైన వ్యక్తికి మనం ఇవ్వగలిగిన అర్థం చేసుకోగలిగినప్పుడే మన జీవితానికి ఒక అర్థం ఉంటది ఈ రోజున మన జీవితానికి ఒక అర్థం ఉందంటే ఆ తండ్రైన దేవుడు ఎవరో మనం గ్రహించగలిగాం ఆయన నమ్ముతున్నాం ఆయన విశ్వసిస్తున్నాం ఈ లోకంలో ఇంకా నాకు ఏం ముఖ్యం కాదు నా దేవుడే నాకు ముఖ్యం అని మనం నిర్ణయించుకున్నాం కాబట్టి ఈ రోజున మనం ఇంత ఆనందంగా దేవునిలో ఆనందించగలుగుతున్నాం దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆ వాక్యం చాలా మందికి లేకపోకుండా పోయింది సో ఆ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే దేవునికి స్తోత్రం హల్లెలూయా తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆ స్థానాన్ని ఇంక ఎవరికి ఇవ్వడానికి వీలు లేదు ప్రజలందరూ కూడా ఆ సత్యాన్ని వారు గ్రహించాలి ఇంతమంది ఉంటున్నారు అందరూ దేవుళ్ళేనా లేదు కొంతమంది మంచితనంతో ఎవరైనా దేవుడే అండి పర్లేదు అంటారు లేదు లేదు నీ మంచి మనసుకో నమస్కారం గానీ నీవు దేవుడి రాజ్యం చేరుకోవాలంటే అలా మంచిగా నువ్వు ఆలోచించి ఎవరైనా దేవుడు పర్లేదు నేను మొక్కుతాను నేను వెళ్తాను దండం పెట్టుకుంటాను ఆ పద్ధతి సరిపోదు నీవు నిజంగా గ్రహించాలి దేవుడు ఎవరు అనే ఆ సత్యాన్ని నీవు తెలుసుకోవాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా అందుబట్టే తండ్రి అయిన దేవుడు ఒక్కడే దేవునికి స్తోత్రం హల్లెలూయా యేసు ప్రభు ఒక్కడే దేవుడు అని మనం గ్రహించి ఆయన దగ్గరికి రావాలి అంతేగాని మేలు చేసే దేవుడనో ఆశీర్వదించే దేవుడనో స్వస్థపరిచే దేవుడనో వీటన్నిటి కోసం కాదు మనం వచ్చేది ఆయన ఒక్కడే దేవుడని విశ్వసిస్తూ వస్తున్నాం దేవునికి స్తోత్రం హల్లెలూయా కొంతమంది అక్కడ కాకపోతే ఇక్కడ ఇక్కడ కాకపోతే అక్కడ కాకపోతే ఇంకొక చోట కన్న రీతిలో వాళ్ళు అటు ఇటు ఇటు అటు అన్ని తిరుగుతూ ఉంటారు సో దాని వల్ల ఉపయోగం ఉండదు ఈ లోకపరంగా నీకేమైనా మేలు జరగచ్చేమో కానీ నీ ఆత్మ అటుకు ఏ మేలు జరగదు నీ ఆత్మ రక్షింపబడాలి అంటే ఆ తండ్రైన దేవుడు ఎవరు అది యేసు ప్రభువే అన్న సత్యాన్ని నీవు గ్రహించి నీవు దేవుని సన్నిధికి వచ్చినప్పుడే నీవు మేలు పొందుకుంటావు దేవునికి స్తోత్రం హల్లెలూయా అదేవిధంగా మత్తయి సువార్త 23:9 చాలు దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవుని యొక్క వాక్యం మత్తయి సువార్త 23:9 ఏమని రాయబడి ఉంది మరియు భూమి మీద ఎవనికైనను తండ్రి అని పేరు పెట్టవద్దు ఒక్కడే మీ తండ్రి ఆయన పరలోకమందున్నాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా మరి భూమి మీద తండ్రి అన్న పేరు పెట్టబడిన వారు ఉన్నారా లేరా ఇంట్లో మీ అందరూ కూడా మీ తండ్రులు ఏమని పిలుస్తున్నారు డాడీ అన్నా నానా అన్నా పితా అన్నా ఏమన్నా సరే ఆ తండ్రి అనే అర్థమే దేవునికి స్తోత్రం భాష మారుద్దేమో గాని ఆ అందులో ఉన్న అర్థం మారదు సో మన అందరు పిలుస్తున్నారుగా మరి బైబిల్ ఏమని చెప్పింది భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు మరి ఇందాకే కదా తండ్రులందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి విషెస్ చెప్పారు ఇందాకే కా మరి చెప్పారు సో మనం జ్ఞాపకం చేసుకోవాలి కొంతమంది ఒక భ్రమలో ఉంటారు ఈయన నా ఆత్మీయ తండ్రి ఈయన నా ఆత్మీయ సహోదరుడు అట్టండి కూడా ఉండవు అట్టండి కూడా ఉండవు మా అయ్యగారి నా ఆత్మీయ తండ్రి అని కాదు మీ నాన్న అంతే ఇంకెవరు మీ నాన్న కాదు సో జ్ఞాపకం చేసి ఎందుకు ఈ మాట రాయబడి ఉందంటే పైన 8వ వచనం కింద 10వ 8వ వచనం కూడా ఒకసారి చదువుదాం 8 నుంచి చదవండి చాలు దేవునికి స్తోత్రం హల్లెలూయా ఇక్కడ 3 మాటలు చెప్పబడ్డాయి ఎవరి గురించి ఇవి చెప్తున్నారు అంటే ఆ రోజుల్లో ఉన్న ఫరిసయ్యులు సద్దుకయ్యులు గురించి ఈ మాటలు చెప్పబడుతున్నాయి వారు మత పెద్దలుగా వారు ఉన్నప్పుడు వారు ఏమని పిలువబడుతున్నారంటే వారు రాబాయ్ అనగా బోధకుడా అని టీచర్గా వారు పిలువబడుతున్నారు
అదే విధంగా వారిని తండ్రిగా పిలవబడేవారు అదే విధంగా వారిని నాయకుడిగా పిలవబడేవారు ఆ రోజుల్లో ఉన్న పరిసయ్యులు సద్దికీయులందరూ కూడా ఈ మూడు ప్రత్యేకమైన టైటిల్స్ తో వాళ్ళని పిలవబడే వాళ్ళు వారిని లీడర్స్ గా పిలిచే వాళ్ళు వాళ్ళని తండ్రిగా పిలిచే వాళ్ళు వారిని బోధకులుగా పిలిచే వాళ్ళు అందుకనే యేసు ప్రభు వారు ఈ మాటలు మాట్లాడుతూ శున్నంగా ఆయన చెప్పేది వాళ్ళు లీడర్స్ అవ్వొచ్చేమో గాని వాళ్ళు బోధకులు అవ్వొచ్చేమో గాని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మటుకు తండ్రులు కారు ఎందుకంటే వారు మత పెద్దలు అని చెప్పుకుంటూ ఆత్మీయ తండ్రులు అని వారు చెప్పుకుంటూ ఏ మతపరమైన ఆచారాన్ని వాళ్ళు ఆచరించకపోగా ఎదుటి వ్యక్తి ఆచరించాలని వాళ్ళు బోధిస్తూ ఆ ఆచారాన్ని పాటించిన వారిని శిక్షిస్తూ ఆ విధమైన వేషధారణ కలిగిన జీవితాన్ని వాళ్ళు జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎవ్వరు కూడా మీకు తండ్రులు అవ్వరు కాబట్టి మీరు తండ్రి అని ఈ లోకంలో ఎవరిని పిలవద్దు అని చెప్పారు దేవునికి స్తోత్రం హల్లెలూయా దాని వెనకాల ఉన్న ఉద్దేశం అది అంతేగాని మీ ఇంట్లో ఉన్న నాన్న నాన్నని పిలవద్దు అని కాదు సో ఆ విధమైన ఉద్దేశాలతో చెప్పలేదు వాళ్ళు దేనికి చెప్పారంటే ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులను బట్టి పరిశీలు సదికీలందరినీ కూడా వాళ్ళు మత పెద్దలు కాబట్టి ప్రజలు వారిని తండ్రిగా సంబోధిస్తున్నప్పుడు యేసు ప్రభు వారికి అది నచ్చల వీరు ఆచారబద్ధంగా మోసపూరితంగా వీరి జీవితాలను జీవిస్తూ ప్రజల ముందు వీళ్ళు వేషధారణ కలిగిన వ్యక్తుల కింద ఉంటూ వీరు మీకు తండ్రులు అవ్వలేరు తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయనే మీకు తండ్రి ఇంకా ఎవరు కూడా తండ్రి స్థానంలో ఉండగలిగిన అర్హత ఈ భూమి మీద ఎవరికి కూడా లేదు అని ఉద్దేశించి ఈ మాటలు చెప్పబడినాయి దేవునికి స్తోత్రం హల్లెలూయా ఈ విషయం మనం బాగా గుర్తుంచుకోవాలి అంతేగాని తండ్రి అని పిలవద్దంటే మీ ఇంట్లో వాళ్ళని నాన్ని తండ్రిని పిలవద్దని లేదంటే ఇంకొకరిని పిలవద్దని కాదు కాని ఈ విధంగా నా ఆత్మీయ తండ్రి ఇల్లు అని చెప్పే అర్హత ఎవరికి లేదు ఒక తండ్రి అయ్యున్న దేవునికి మటుకు మాత్రమే దేవునికి స్తోత్రం హల్లెలూయా ఎందుకంటే పరిసయ్యులు సద్దుకయ్యులు ఆ పిలుపుతో పిలవబడుతున్నారు కానీ దానికి తగిన జీవితం వాళ్ళ దగ్గర లేదు వాళ్ళ దగ్గర లేదు ఇంకా వాళ్ళు సరిగ్గా జీవించకపోగా ప్రజలు ఆ విధంగా చేయట్లేదని వారిని శిక్షిస్తూ వారిని హింసిస్తున్నారు మత పెద్దలుగా అది చూసిన యేసు ప్రభు వారు చెప్తున్న మాటలు ఏంటయ్యా అంటే భూమి మీద ఎవరికైనా నువ్వు తండ్రి అని పేరు పెట్టొద్దు ఎందుకంటే ఆ రోజుల్లో పరిశీలకు సద్దికేయులకు ఆ పేరు పెట్టబడింది వారిని తండ్రి అని సంబోధిస్తూ ఉండేవారు ఆ పేరు ఎవరికి పెట్టద్దు మీరు అంతటి అర్హత అంతటి స్థాయి భూమి మీద ఎవరికి లేదు ఆ స్థానము కేవలం తండ్రి అయిన దేవుడికి మాత్రమే దేవునికి స్తోత్రం హల్లెలూయా యేసు ప్రభు వారు క్షుణ్ణంగా ఆ విషయం మనకి చెప్పబడ్డారు దేవునికి స్తోత్రం హల్లెలూయా అది మనకు జ్ఞాపకం ఉంచుకోవాలి అదే విధంగా యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనం యెహోవా నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరివాడవు మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము చాలా దేవునికి స్తోత్రం హల్లెలూయా యెహోవా నీవే మాకు తండ్రివి దేవునికి స్తోత్రం హల్లెలూయా మన తండ్రి అయిన దేవుడు ఎవరు యెహోవా దేవుడు దేవునికి స్తోత్రం హల్లెలూయా యెహోవా నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కొమ్మరివాడవు మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము దేవునికి స్తోత్రం హల్లెలూయా మనందరిని చెక్కింది ఎవరు ఆయనే దేవునికి స్తోత్రం హల్లెలూయా నల్లగా ఉన్నా ఆయనే చేశాడు తెల్లగా ఉన్నా ఆయనే చేశాడు పొట్టిగా ఉన్నా ఆయనే చేశాడు పొడుగ్గా ఉన్నా ఆయనే చేశాడు ఆయన నిన్ను ఇష్టపడి ప్రేమించి నిన్ను నువ్వున్న రూపంలో ఆయన చేసుకున్నాడు ఆయనకి ఇష్టమైంది మనకేమో ఒక్కోసారి ఏమవుతా ఉంటది కష్టమవుతా ఉంటది అర్థంలో చూసుకున్నప్పుడు అలా ఇంకొద్ది తెల్లగా ఉంటే బాగుండు ఇంకొద్ది బారుంటే బాగుండు ఇట్లా అనుకుంటా ఉంటాం అవసరంలా నీ దేవుడే నిన్ను ఇష్టపడి సృష్టించుకుంటే మధ్యలో నీకేంటి బాధ ఆయనకు నువ్వు నచ్చావమ్మా ఆయన నచ్చే నిన్ను నువ్వు ఎలాగున్నావో అలా చేసుకున్నాడు సో నువ్వేమి బాధపడవసరలా నేను కొద్దిగా ఎత్తుంటే బాగుంటది కొద్దిగా సన్నకుంటే బాగుంటది కొద్దిగా తెల్లకుంటే బాగుంటది నష్టమేమీ లేదు నష్టమేమీ లేదు సో మనం వదిలేమంటే అసలు దేవుడు కూడా సృష్టించలేనన్ని పోలికలు రూపాలు మనం చెప్తాం అందుకనే ఆయనకు నచ్చినట్టుగా ఆయన సృష్టించుకుంటా వెళ్ళిపోయాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా కానీ గుర్తుంచుకోవాలి నువ్వు ఎలాగున్నా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు చెప్పండి కూడా దేవుని మహిమపరచుతాడు ఎలాగున్నా సరే ఆయన వాళ్ళని ప్రేమిస్తున్నాడు ఆ విషయాన్ని బట్టి నువ్వు ఆనందించాలి సంతోషించాలి అందుకనే ఇక్కడ రాయబడి ఉంది ఆయన మనల్ని మనం మట్టై ఉన్నాం ఆయన కుమ్మరి వాడును మేమందరము నీ చేతి పని వారమై ఉన్నాం దేవునికి స్తోత్రం హల్లెలూయా
మట్టి నుంచి ఆయన ఆదామును చేసిన దగ్గర నుంచి హవ్వను చేసిన దగ్గర నుంచి సో అన్ని తరాలు మనం అందరం కూడా ఆయన చేతి పని వారమే దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆయన మనల్ని రూపించుకున్నాడు సృష్టించుకున్నాడు తయారు చేసుకున్నాడు ఆయన కుమ్మరై ఉన్నాడు మనం మట్టై ఉన్నాం నీది సట్టి ముక్క అయినా సరే కోటేరు ముక్క అయినా సరే నీది లొట్టకల్ల అయినా సరే గుండ్రం కల్ల అయినా సరే ఏదైనా సరే నువ్వు ఎవరైనా సరే ఆయనకి నువ్వంటే ఇష్టం దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆయన నువ్వంటే ఇష్టం ఆ విషయాన్ని నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి ఆయన మన తండ్రి అయి ఉన్నాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా అదే విధంగా మలాకీ గ్రంథం రెండో అధ్యాయం పదో వచనం చాలా దేవునికి స్తోత్రం హల్లెలూయా మనందరికీ తండ్రి ఒక్కడే కాదా ఒకే ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా దేవునికి స్తోత్రం హల్లెలూయా ఒక్క దేవుడే మనలను సృష్టింప లేదా ఈ రోజు ప్రపంచం ఏమనుకుంటుంది ఈ ప్రశ్నకు సమాధానం లేదు అని అనుకుంటుంది అలా అనుకుంటున్నారు కాబట్టి మా దేశానికి ఫలానా దేవుడు మా కులానికి ఫలానా దేవత అని ఈ విధంగా ఎవరికి నచ్చినట్లుగా వారు వారికి నచ్చిన వాళ్ళని ఎన్నుకుంటున్నారు గాని ఈ ప్రశ్నకి జవాబు ఒక్క దేవుడే మనల్ని సృష్టింపలేదా అంటే అవును ఒక్క దేవుడే మనల్ని సృష్టింపించేశాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా ఈ లోకంలో ప్రపంచంలో ఉన్న మూడు ప్రాముఖ్యమైన మతాలందరూ కూడా ఈ ప్రశ్నకి అవును అనే సమాధానం చెప్తారు మొట్టమొదటిగా క్రైస్తవులు ఒక్క దేవుడే మనం సృష్టింపలేదా అవును అనే సమాధానం ముస్లింలు ఒక్క దేవుడే మనం సృష్టింపలేదా అవును అనే సమాధానం చెప్తారు యూదులు ఒక్క దేవుడే మనల్ని సృష్టింపలేదా అవును అనే సమాధానం చెప్తారు దేవునికి స్తోత్రం హల్లెలూయా ఎందుకంటే ప్రపంచంలో అతి ప్రాముఖ్యమైన మతాలన్నింటిలో మనం చూసుకుంటే మూడు ప్రాముఖ్యమైన మతాలు ప్రపంచవ్యాప్తంగా ఆ ప్రాముఖ్యమైన స్థానాన్ని సంపాదించిన ఈ మూడు మతాలు మనం చూసినట్లయితే ఒక్కటే దేవుడు అందరికీ కూడా క్రైస్తవులకైనా సరే ముస్లింలకైనా సరే యూదులకైనా సరే ఒక్కడే దేవుడు దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆ దేవుడు ఎవరు అనే దాంట్లోనే ఈ భేదాలు ఉన్నాయి కానీ మనందరం అర్థం చేసుకోవాలి ఆ యెహోవా దేవుడు మనకి తండ్రి అయి ఉన్నాడు సో యేసు క్రీస్తు వారి ద్వారా మన కొరకు ఈ భూలోకానికి వచ్చాడు పరిశుద్ధాత్మ ద్వారా మనలో ఆయన నివసించి మనల్ని నడిపిస్తున్నాడు చప్పట్లు కొట్టి ఆయన మహిమపరు సో ఆ తండ్రిలో ఉండే నాలుగు ప్రాముఖ్యమైన లక్షణాలను ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుందాం అన్ని జ్ఞాపకం చేసుకుంటాం కష్టం మొట్టమొదటిగా కీర్తనలు 103వ కీర్తన 13వ వచనం 103వ కీర్తన 13వ వచనం తండ్రి తన కుమారులెల్లా జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారియెల్లా జాలిపడును చాలా దేవునికి స్తోత్రం హల్లెలూయా మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే కంపాషన్ కలిగిన దేవుడు జాలి కలిగిన దేవుడు దేవునికి స్తోత్రం హల్లెలూయా సో తండ్రిగా మనం ఈ భూలోకంలో మనం చూసుకున్నట్లయితే తండ్రులందరికీ కూడా వాళ్ళ పిల్లల పట్ల ఏముంటది జాలి దయా కనికరం ఇవన్నీ కంపల్సరీగా ఉంటాయి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే నువ్వు 50,000 పెట్టి టీవీ తీసుకొచ్చి నువ్వు పెట్టొచ్చు బా నా కష్టాజీతంతో 1,000,000 పెట్టి నేను టీవీ తెచ్చాను అనుకుంటావు నువ్వు అటు వెళ్ళి ఇటు వచ్చేలోపు నీ పిల్లలు ఎవరో ఒకళ్ళో ఆడుకుంటా బాగాలేదు దాన్ని కొట్టి పగల పడతాడు ఏం చేస్తావు వాళ్ళని కనికరించడమే అర్రే నేను ఇంత సంపాదించి ఇన్ని నెలలో సంవత్సరాలు కష్టపడి టీవీ కొంటే నువ్వు పగల కొడతావా నువ్వు నాకొద్దు పో నేను బయట బారేస్తానని తీసుకెళ్లి బారేస్తావా పారాయంగా ఏం చేస్తాం సరే ఎట్టా కొట్ట వెళ్ళి దాన్ని బాగు చేయించుకుంటాం లేదంటే డబ్బులు ఎక్కువ ఉంటే అమ్మేసి మళ్ళీ ఇంకోటి తెచ్చుకొని మళ్ళీ ఇంకోటి పెట్టుకుంటాం సో తప్పు చేశారు వాళ్ళ పట్ల మనం ఏం చూపిస్తున్నాం ఆ జాలి కనికరాన్ని దయను మనం కనపరుస్తున్నాం ఈ లోకంలో తండ్రిగా మనం ఆ యొక్క స్వభావాల్ని మన పిల్లల పట్ల వ్యక్తపరుస్తూ ఉంటాం ఎందుకంటే పిల్లలు ప్రతి దినము కూడా వాళ్ళు ఏదో ఒక గోళ అల్లరి చేస్తూనే ఉంటారు ఇంట్లో ఏదో ఒకటి గెలుపుతూనే ఉంటారు
ఏదోటి పగలగొడుతూనే ఉంటారు, ఏదోటి పాడు చేస్తూనే ఉంటారు. మనం ఏదైతే వద్దు అని చెప్తామో కరెక్ట్ గా 100% ఆ వద్దు అన్నదాన్నే వాళ్ళు తక్షణమే వెంటనే చేసి చూపిస్తారు మనకి. సో ఆ విధంగా వాళ్ళు మన జీవితంలో అలా వెళ్తా ఉంటారు, వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటారు. మనం ఏం చేస్తూ ఉంటాం, వాళ్ళని ప్రేమించాలి, క్షమించాలి, ఆ జాలిని వాళ్ళ పట్ల కనపరచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకేం తెలియదు అంటే నాకు అంతా తెలుసు అంటారు. మరి నాన్న నువ్వు ఇంకా చిన్నోడు, నీకేం తెలియదు అన్నావు అనుకో, డాడీ నువ్వు పిచ్చోడు, నాకు అంతా తెలుసు, నేను చెప్పినట్టు నువ్వు వినంటారు. సో మనం చూస్తే ఎట్టకి ఆఖరికి మనం చెప్పినట్టే వాళ్ళు బొకబర్ర పడతారు. చరపక్కన చెడే అన్నట్టు పరిగెత్తుద్దరా పడతావు అంటే వాడు కరెక్ట్ గా పరిగెడతాడు, పడతాడు. పడిన తర్వాత డాడీ ఏం చేస్తున్నావు అట్ట చూస్తుంటా ఉన్నావేంటి, నేను పడుతుంటే పట్టుకోలేదేంటి అంటారు. తప్పెవరికి మళ్ళీ ఆ నీదే పడుతుంటే పట్టుకోవడం నీదే తప్పు అనమాట. అక్కడ జ్ఞాపకం చేసుకోవాలి మనం, వాళ్ళు ఎన్ని చేసినా సరే మన పిల్లల్ని వదిలేస్తావా? వదిలో, క్షమిస్తాం, ప్రేమ చూపిస్తాం, జాలి చూపిస్తాం, కరుణిస్తాం. మన తండ్రి అయిన దేవుడు కూడా మన పట్ల అంతే. మనలో ఒక్కడన్నా సక్రమైన ఉన్నాడా? ఎతికినా దొరకరు పోతద్దం పెట్టి. బైబిల్ ప్రకారంగా పలాంది తప్పురా అంటే అవునా చేసి చూద్దాం, అవునా చేసి చూద్దాం ఒకసారి, తప్పు కాదు. ఒకడు ఉన్నాడంట ఒకసారి పలాంది తప్పు అంటే సరే చేసి చూద్దాం, నిజంగా దేవుడు చిక్కిస్తాడో లేదో ప్రయోగం చేశాడంట. సో మనం కూడా అటువంటి వాళ్ళమే. ఇలాగ ఉండాలి అంటే అలా కాకుండా ఇంకోలాగుంటాం. కానీ మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే, నువ్వు ఎన్నిసార్లు ఆయన మాటను వ్యతిరేకించినా, ఎన్నిసార్లు ఆయన పద్ధతికి వ్యతిరేకంగా నువ్వు నడుచుకున్నా, ఎన్నిసార్లు ఆయన స్వభావానికి వ్యతిరేకంగా నువ్వు ప్రవర్తించినా, మళ్ళీ 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 నీ పట్ల ఆయన బిడ్డగా ఆయన జాలి చూపించే దేవుడు. చప్పట్లు కొట్టి మయం పరుద్దామని. జాలి చూపించే దేవుడు ఆయన, ఆయన మన పట్ల కంపారిజన్ జాలిని మనకి చూపిస్తున్నాడు. కాబట్టి ఈ రోజు ఇంకా కూడా మనము ప్రతికి ఆయన సన్నిధిలో మనం ముందుకెళ్ళగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అలా కాకోకుండా తప్పు చేసిన వెంటనే శిక్షించాలి అన్న ఉద్దేశం కనుక ఆయన కలిగి ఉన్నాడు అనుకోండి, మళ్ళీ ఎవరు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు, చర్చి ఖాళీగా ఉండేది. మళ్ళీ ఎవరు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఆయన ఆ జాలిని మన పట్ల వ్యక్తపరుస్తున్నాడు. కాబట్టి మనందరం కూడా ఇంకను ఆయన సన్నిధిలో ఉండి మనం ఆయన ఆనందించగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక లక్షణాన్ని మనం చూద్దాము. తండ్రిలో మనకి కనిపించేది యాకోబు 1:17. యాకోబు 1:17. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరములు, పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను, గమనాగమనముల వలనను కలుగు ఏ ఛాయైనను లేదు. చాలా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట, శ్రేష్టమైన ప్రతి ఈవిను, సంపూర్ణమైన ప్రతి వరమును దేవునికి స్తోత్రం ఆయన యొద్ద నుంచే వచ్చును. చప్పట్లు కొట్టి మహిమ పరుద్దాం ఆయన. మన తండ్రి ఎటువంటి తండ్రి అయిన దేవుడు అంటే, నీకు నాకు ఆయన ఏదన్నా ఇస్తే శ్రేష్టమైనదే ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కోసారి పిల్లలు మనం కొట్టుకు తీసుకెళ్తాం, మనం వాళ్ళకి 10 రూపాయల చాక్లెట్ కొని పెడదామని అనుకుంటారు. వాళ్ళ కళ్ళకి 10 రూపాయల చాక్లెట్ రంగురంగులుగా కనిపించుద్ది, నాకు అదే కావాలంటాడు. మనం ఏం చెప్తాం, వద్దురా బాబు అది మంచిది కాదు, దానికన్నా మంచిది నేను కొని పెడతానంటే, లేదు లేదు అది ఎర్ర కనిపిస్తుంది, నాకు అదే కావాలంటారు. సో ఒక్కొక్కసారి బిడ్డలుగా మన యొక్క ఆశ కోరిక కూడా అలానే ఉంటది. మన దేవుడేమో హీరో హోండా ఇద్దాం అనుకుంటే మనమేమో హీరో సైకిల్ ఉంటే చాలే అనుకుంటాం. దేవుడు లేదురా బాబు నేను హీరో హోండా ఇస్తాను, లేదు లేదు నాకు హీరో సైకిలే కావాలంటాం. మన యొక్క ఉదాహరణ చెప్తున్నా, మన యొక్క పద్ధతి ఆ విధంగా ఉంటది. మీ ఇంట్లో పిల్లల్ని చూస్తేనే మీకు క్లియర్ గా అర్థమవుతూ ఉంటది. మనమేమో వాళ్ళకి మంచిగా వంట చేసి బిర్యానీ వండి పెడదాం అనుకుంటారు. ఈ లోపాలు ఏంటి, నేను డ్రింక్ తాగేస్తాను, చిప్స్ ప్యాకెట్ తినేస్తాను, బిస్కెట్ ప్యాకెట్ తినేస్తానంటాం. మనమేమనుకుంటాం, లేదు లేదు ఇంత ప్రయాసపడి నీకు చికెన్ తెచ్చి జీడిపప్పు వేసి బాదం పప్పు వేసి కేజీ నెయ్యి పోసి నీకు రుచికరంగా ఇంత బిర్యానీ వండుతున్నాను, నువ్వు శుభ్రంగా కూర్చొని తినాలి అనేది తల్లిదండ్రులుగా ఆశ. పిల్లలు ఈ లోపు ఏం చేస్తూ ఉంటారు, నువ్వు వండుకునేది నువ్వు వండుకో, ఈ లోపు నేను వేసేది నేను వేస్తూనే ఉంటానని వాళ్ళు చాక్లెట్లు బిస్కెట్లు డ్రింకులు అన్ని తాగి తీరా. నువ్వు బిర్యానీ అంత ప్రయాసపడి వేసుకొచ్చి వాళ్ళ ముందు పెడితే ఏమంటారు, నాకు ఆకలి ఇట్లేదు, నాకు వద్దు మమ్మీ, నాకు వద్దు డాడీ అంటారు.
సో అయిపోయింది అంతా అయిపోయింది నువ్వు ప్రాణం ప్రయాసం అంతా అయిపోయింది సో ఇక్కడ కూడా జ్ఞాపకం చేసుకో మన దేవుడు మనకి శ్రేష్టమైన ఇచ్చే దేవుడు దేవునికి స్తోత్రం హల్లెలూయా మనకి శ్రేష్టమైన ఇచ్చే దేవుడు అదే విధంగా ఆయన దగ్గర నుంచి సంపూర్ణమైన ప్రతి వరమును ఇంగ్లీష్ లో గుడ్ గిఫ్ట్ అని ఉంటది మంచి మంచి బహుమానాలు మనకి ఇవ్వాలంటే ఎవరు ఇస్తారు మన దేవుడు మన తండ్రి అయిన దేవుడు ఇస్తాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా మానవులుగా చూడండి మానవులుగా చూడండి ఈ రోజుల్లో చాలా మంది బైక్ల వెనకాల కార్ వెనకాల మీరు చూసినట్లయితే స్టిక్కర్లు డాడ్స్ గిఫ్ట్ అని రాసుకుంటారు బండి వెనకాల ఏంటిది అది వాళ్ళ తండ్రి వాళ్ళకి బహుకరించిన ఒక బహుమానం ఆ బైక్ ఆ కారు ఆ సైకిల్ ఏదో ఒకటి సో వాళ్ళ జీవితంలో అది చాలా శ్రేష్టమైనది అది గొప్ప బహుమానం ఆ గొప్ప బహుమానం ఎవరి నుంచి లభించింది రాత్రి పగలు కష్టపడి వ్యాపారం చేసో ఉద్యోగం చేసో కూలి పని చేసో సంపాదించిన ఆ తండ్రి నా బిడ్డ కష్టపడకూడదు మంచిగా ఒక బుల్లెట్ వేసుకొని వెళ్ళాలి లేదంటే ఒక కార్ వేసుకొని వెళ్ళాలి డుడ్డుడ్డుడ్డు నాడు వెళ్తా ఉంటే నాకు సంతోషంగా ఉంటది నేను చూసి ఆ వెనక సీట్ మీద నేనే కూర్చోవాలి అన్న ఆనందంతో ఏం చేస్తా ఉంటారు వాళ్ళు కష్టపడిన డబ్బులన్నీ తీసుకొచ్చి కొని పెడతా ఉంటారు దేవునికి స్తోత్రం హల్లెలూయా సో ఆ విధంగా వారు శ్రేష్టమైన మంచి మంచి బహుమానాలు పిల్లలకి ఇవ్వాలనుకుంటారు దేవునికి స్తోత్రం హల్లెలూయా సో ఆ విధంగా వారు ఇచ్చేది మనకి శ్రేష్టమైన మంచి బహుమానాలు ఇస్తారు ఈ లోకపరమైన తండ్రి నీకు శ్రేష్టమైన బహుమానాలు ఇవ్వాలి అని అనుకున్నప్పుడు మరి పరలోకపోయింది ఉన్న నీ తండ్రి నీకు ఇంకెంత శ్రేష్టమైన బహుమానాలు ఇవ్వాలనుకుంటాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా నీకేమన్నా సాదా సీదా బహుమానం ఇస్తే చాలే అనుకుంటారా లేదు అసలు ఏల బహుమానం ఇచ్చేది అనే దేవుడు అనుకుంటాడా లేదు ఎటువంటిది శ్రేష్టమైన ప్రతి ఈవెను సంపూర్ణమైన ప్రతి వరమును ప్రతి మంచి బహుమానము ఆయన యొద్ నుంచి మనకి మాత్రమే లభిస్తుంది దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆయన యొద్ నుంచే మనకి లభిస్తుంది ఆ విషయం మనకి జ్ఞాపకం చేసుకోవాలి సో పాస్టర్ గారు కూడా ఆయన బైక్ వాడేటప్పుడు ఆయన టీవీఎస్ వాడారు ఆ ఎక్సెల్ తర్వాత చేతక్ వాడారు అదే మాకు బైక్ కావాలన్నప్పుడు ముందు పల్సర్ కొని పెట్టారు తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ కొని పెట్టారు సో వాటికి వీటికి సంబంధమే లేదు సో అది ఏంటిది అది అది తండ్రి ప్రేమ బిడ్డలకి ఉన్న దాంట్లో శ్రేష్టమైనది నేను ఇచ్చుకోవాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా మన దేవుడు కూడా అంతే వెండి బంగారములు సమస్తం ఎవరివి ఆయనవే దేవునికి స్తోత్రం హల్లెలూయా సమస్తము సృష్టించింది ఆయనే సృష్టికర్త ఆయనే సమస్తము పైన అధికారం ఆధిపత్యము ఆయనకే అటువంటి దేవుడు నీకు శ్రేష్టమైన బహుమానమే ఇస్తాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా సో నీ దేవుడి పట్ల నువ్వు విశ్వాసంతో నమ్మకంతో నీ ఉండు నీకు అవసరమైన సమయంలో ఆయన గొప్ప మంచి మంచి బహుమానాలతో నిన్ను నన్ను మనందరినీ కూడా సంతృప్తిపరిచే దేవుడు ఆయన ఆమేన్ దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి సో తండ్రిలో ఉండే లక్షణాల్లో ఆ జాలి తండ్రి కలిగి ఉంటాడు అదే విధంగా శ్రేష్టమైన బహుమతులు తండ్రి మనకు అనుగ్రహిస్తాడు అదే మూడవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:4 చాలా దేవునికి స్తోత్రం హల్లెలూయా తండ్రి నుంచి మనం ఏమి నేర్చుకుంటాము అంటే మంచి బోధ మంచి శిక్షణ మనం నేర్చుకుంటాం దేవునికి స్తోత్రం హల్లెలూయా పిల్లల జీవితాల్లో ఈ రోజుల్లో ఎవర్రా నాయన నీకు రోల్ మోడల్ నీ జీవితానికి అంటే చాలా మంది ఏం చెప్తారో తెలుసా మా నాన్నగారే అండి నాకు మంచి రోల్ మోడల్ అని చెప్తా ఉంటారు మా నాన్నగారే అండి నాకు మంచి రోల్ మోడల్ అని చెప్తారు ఎందుకు అంటే వాళ్ళ నాన్న క్రమశిక్షణ కలిగిన జీవితం దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం వారి కుటుంబం పట్ల ఆయన వ్యక్తపరిచిన ఆ సమర్పణ ఆ త్యాగము ఆ ప్రేమ అవన్నీ చూసిన ఆ వ్యక్తి మా నాన్నలాగా నేనుంటే చాలు నా కుటుంబాన్ని నేను మంచిగా చూసుకుంటాను సమాజానికి ఏ చెడు చేయకోకుండా జీవించగలుగుతాను వీలైనంత మటుకు నలుగురికి కూడా నేను సహాయం చేసే స్థితిలో నేను ఉంటాను కాబట్టి నాకు ఆదర్శప్రాయమైన వ్యక్తి రోల్ మోడల్ ఎవరైనా అంటే మా నాన్నగారే అని చాలా మంది చెప్తా ఉంటారు దేవునికి స్తోత్రం హల్లెలూయా సో ఇక్కడ మనకి అందుకనే తండ్రి దగ్గర నుంచి ఆ శిక్షణ ఆ బోధ మనం నేర్చుకుంటాం తండ్రులుగా చాలా మంది ఉన్నారు ఇప్పుడు పిల్లలు వారి జీవితాల్లో వారు ఎదుగుతూ ఉండగా అనేక తప్పులు చేస్తూ ఉంటారు దాని అంతటిని తండ్రిగా ఏం చేస్తా ఉంటారు
సరిదిద్దుతూ ఉంటారు. సో ఇలా అనకూడదు, అది తప్పు, ఇలా చేస్తే అది మంచిది, ఇలా చేయకూడదు, అది ఎదుటి వ్యక్తికి మంచిది కాదు, ఇలా చేస్తే వాళ్ళు ఇబ్బంది పడకోకుండా ఉంటారు. చిన్నప్పటి నుంచి వారు ఎదిగి పెద్దవారై యవ్వన కాలంలో నుంచి వారు బయటకు వచ్చేదాకా ఒక వరకు కూడా వారి జీవితంలో ప్రతి అడుగులో కూడా వారు నేర్చుకునేదంతా కూడా ఆ తండ్రి దగ్గర నుంచే వారు నేర్చుకుంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది మంచిది కాదు, ఇవన్నీ కూడా తండ్రిగా దగ్గరుండి బోధించి నేర్పిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది మనం నేర్చుకోవాలి. సో ప్రాముఖ్యంగా ఇంట్లో మగపిల్లలు ఉన్నారనుకోండి, తండ్రి ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి సైకిల్ నేర్పించేది అలానే, వాళ్ళకి బైక్ నేర్పించేది అలానే, కారు వస్తే కారు నేర్పించేది అలానే. సో ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఆ తండ్రి కొడుకులుగా ఎక్కువగా ఆ రిలేషన్ ఉంటది కాబట్టి అవన్నీ నేర్పించేది కూడా వారి నాన్నే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఆ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. అన్ని రకములైన శిక్షణ ఈ లోకపరమైన తండ్రి వారి బిడ్డలకు నేర్పించినట్లుగా మన దేవుడు ఎటువంటి దేవుడయ్యా అంటే మనకి మంచి శిక్షణ, మంచి బోధను మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ కి మించిన బోధ ఈ భూలోకంలో ఇంకోటి లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ ద్వారా మన జీవితానికి కలిగే ఆ శిక్షణ, ఆ విధి విధానాలు ఇంక ఎక్కడా కూడా మనకి ఉండవు, దొరకవు. ఒక మానవుడి యొక్క జీవితము అది బాగుపడాలన్నా, బాగుగా ఉండాలన్నా, క్రమశిక్షణలో ఉండాలన్నా, క్రమబద్ధంగా ఉండాలన్నా బైబిల్ బోధే మనకి బాగు చేస్తుంది. ఈ బోధ అంతా కూడా మన తండ్రైన దేవుని యొక్క మాటలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మనల్ని ప్రేమించి బిడ్డలుగా మనకు అనుగ్రహించిన మాటలు ఇవన్నీ కూడా. సో ఆ తండ్రి దగ్గర నుంచే మనం శిక్షణ, క్రమశిక్షణ అన్ని నేర్చుకుంటాం. యేసు ప్రభు వారు ఈ భూలోకంలో జీవించి మనకి ఏం చేశారు, ఎలా జీవించాలో చూపించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మాదిరిగా ఒక మనిషి నీతిగా ఎలా జీవించవచ్చు, ఒక మనిషి పరిశుద్ధంగా ఎలా జీవించవచ్చు, ఒక మనిషి పాపము జోలికి పోకోకుండా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే ఒక బిడ్డగా ఎలా జీవించవచ్చు, ఒక మనిషి నలుగురికి ప్రయోజనకరంగా ఎలా జీవించవచ్చు, ఒక మనిషి మేలు చేసేవాడి కింద ఎలా జీవించవచ్చు, ఒక మనిషి నలుగురిని మంచి కొరకు ప్రభావితం చేసే వ్యక్తి కింద ఎలా జీవించవచ్చు, ఇవన్నీ కూడా యేసు ప్రభు తన జీవితంలో తను జీవించి అవన్నీ కూడా మనకు ఒక మాదిరిగా ఆయన మనకు శిక్షణ ఇచ్చాడు. అదొక బోధ మనకి. సో ఈ లోకంలో తండ్రిగా మన పిల్లలకు మనం ఏ విధంగా అయితే మంచిని బోధిస్తామో తండ్రి అయిన దేవుడు కూడా మనకి ఆ విధంగా సమస్తమును బైబిల్ ద్వారా మనకు అనుగ్రహించాడు. మనకు మనం పిల్లలకి బోధించేది ఏదో కొత్తది ఎక్కడి నుంచి వచ్చింది కాదు. బైబిల్ ద్వారా మనం ఆ తండ్రి అయిన దేవుడి నుంచి ఏదైతే నేర్చుకుంటున్నామో అదే మనం తిరిగి మన పిల్లలకి బాల్య వయసు నుంచి వారు క్రమశిక్షణలో క్రమబద్ధంగా ఎదగడానికి మనం వారికి నేర్పిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆఖరిగా నాలుగో పాయింట్ మనం చూసినట్లయితే యోహాను పత్రిక, యోహాను సువార్త 14:23. అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వారి యొద్దకు వచ్చి వారి యొద్ద నివాసం చేతుము. చాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు ఎటువంటి దేవుడు? ప్రేమించే దేవుడు. దేవునికి స్తోత్రం. సో తండ్రిలో ఉండవలసిన మంచి లక్షణం, ఉండే మంచి లక్షణం ఏంటయ్యా అంటే ఆయన మనల్ని ప్రేమిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వాళ్ళని ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో తండ్రులు అందరూ కూడా వారి బిడ్డలు ఏం చేస్తా ఉంటారు? ప్రేమిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తండ్రి చెడ్డోడు అవ్వచ్చు, దొంగతనాలు చేసే వ్యక్తి అవ్వచ్చు, మోసాలు చేసే వ్యక్తి అవ్వచ్చు, హత్యలు చేసే వ్యక్తి అవ్వచ్చు, ఇతరులను నాశనం చేసే స్వభావం కలిగిన వ్యక్తి అవ్వచ్చు, కానీ వాళ్ళ పిల్లల దగ్గరికి వచ్చేసరికి విపరీతమైన గొప్ప ప్రేమను వ్యక్తపరుస్తాడు. తన చెడు స్వభావం అంతా బయట వాళ్ళ మీద వ్యక్తపరుస్తాడు, తనకున్న మంచి ఆ ప్రేమ అంతా కూడా ఎవరి దగ్గర వ్యక్తపరుస్తాడు? తన పిల్లల దగ్గర వ్యక్తపరుస్తూ ఉంటాడు. ఒక చెడు వ్యక్తి తన పిల్లల్ని అంతగా ప్రేమించినప్పుడు, ఈ లోకంలో ఒక తండ్రిగా మనమే మన పిల్లల్ని అంతగా ప్రేమించగలిగినప్పుడు, వారు తప్పు చేసినా సరే, ఒప్పు చేసినా సరే, మాకిన్నా సరే, వినకపోయినా సరే, చిన్నప్పుడైనా సరే, ఎదుగుతున్నప్పుడైనా సరే, పెద్దయిన తర్వాత అయినా సరే, వాళ్ళు మనం ఏం చేస్తూ ఉంటాం? ప్రేమిస్తూనే ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చచ్చే వరకు కూడా ఏం చేస్తాం? తండ్రిగా, తల్లిగా పిల్లల పట్ల ఆ ప్రేమ
అట్లనే ఉంటది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లోడు పెద్దోడయ్యాడనో, పళ్ళు లేకపోతే పళ్ళు రాగా నా ప్రేమ పోదు, చిన్నోడు పెద్దోడయ్యి గడ్డలు మిసలు రాగా నా ప్రేమ పోదు, పిల్లవగానే ఆ ప్రేమ పోదు, ఆల పిల్లలు పుట్టగానే ఆ ప్రేమ పోదు. మనం సచ్చే ఆఖరి నిమిషం ముందు వరకు కూడా ఏమవుతుంది, అది అట్లానే ఉంటది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది అట్లానే ఉంటది. ఈ లోకంలో చాలా మంది మనం చూసినట్లయితే వారు తండ్రి లేని జీవితాలను జీవిస్తున్నారు. తండ్రి విడిచిపెట్టి వెళ్ళిపోవటం, తండ్రి మరణించటం, తండ్రి ఎవరో తెలియని జీవితాలు, అనాథాశ్రమంలో పెరుగుతున్న వారు, లేదు కుటుంబాల్లో ఉన్నా సరే తండ్రితో ఏ సంబంధము, తండ్రి ప్రేమను అనుభవించని ఆ జీవితాలను చాలా మంది జీవిస్తున్నారు. సో వారి జీవితాలు ఎంతో బాధాకరంగా ఉంటాయి. వారు ఒక గొప్ప ప్రేమను వారు కోల్పోతున్నారు. అదొక గొప్ప సంపద. సో తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ అది అనేది ఈ లోకంలో అదొక గొప్ప సంపద. దాన్ని వారందరూ కూడా కోల్పోతున్నారు. ఈ రోజున నీకు అందరూ ఉన్నారంటే నీకున్న వారిని నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించడం మర్చిపోవద్దు. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ విలువ తెలిసింది అని చెప్పడం గొప్పది కాదు. వాళ్ళు బతికుండగానే వాళ్ళ విలువేంటో తెలుసుకొని వాళ్ళు ప్రేమించి గౌరవించి వారిని మంచిగా చూసుకోగలగటమే దేవుని యొక్క స్వభావం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేగాని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఉన్నప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థం అవుతుంది అని నువ్వు వేస్ట్ క్యాండిడేట్ అని అర్థం. వాళ్ళు బతికున్నప్పుడే వాళ్ళ విలువేంటో అర్థం చేసుకో, వాళ్ళని ప్రేమించు. మన తండ్రి అయిన దేవుడు మనము ఈ లోకంలో ఉన్నప్పుడే మనం ఎన్ని తప్పులు చేసినా ఆయన మనం ప్రేమించి ఇంకొక అవకాశం ఇస్తున్నాడు. అరే ఇప్పుడు కాకపోతే ఇంకోసారి మాట్లాడలే, అరే ఇదిగో ఈ రోజు సేవకుడి ద్వారా ఈ వాక్యం చెప్పిద్దాం, అది నన్న మాట్లాడలే, లేదు కుటుంబ సభ్యులతో ఈ మాటలు చెప్పిద్దాం అని అప్పుడు ఇందన్నా సరే మారతాడులే అని దేవుడు నిన్ను ఎప్పుడు ప్రేమిస్తానన్నాడు. ఈ రోజు మారతావేమో, రేపు మారతావేమో, ఎల్లుండి మారతావేమో, నీ కోసం ప్రేమతో ఆయన వేచి చూస్తున్నాడు. నువ్వు మారాలి, ఆయన కోరుకున్న విధంగా నువ్వు జీవించాలి, ఆయన చిత్తానుసారమైన జీవితం నువ్వు కలిగి ఉండాలి, ఆయన నామానికి మహిమ తీసుకురావాలి. హల్లెలూయా. ఇదంతా నువ్వు చేసేది ఆయన నామానికి మహిమ తీసుకురావడానికి, నీ నా గొప్పదాని కోసం కాదు, ఆయన నామానికి మహిమ తీసుకొచ్చి బిడ్డలుగా మనం జీవించాలి. చూడండి, పిల్లలు ఎవరన్నా సరే వారు చదువుకొని ప్రయోజకులై మంచి స్థానంలో స్థిరపడిన అప్పుడు ఇంట్లో తల్లిదండ్రులకి ఎలాగుంటది? గొప్ప ఆనందం, గొప్ప సంతోషం, గొప్పగా వారు ఆనందిస్తూ ఉంటారు. అబ్బా నా పిల్లవాడు ప్రయోజకుడయ్యాడు, పలానా ఉద్యోగం చేస్తున్నాడు, పలానా రాష్ట్రానికి వెళ్ళాడు, పలానా దేశానికి వెళ్ళాడు అని ఆనందంతో సంతోషంతో తెలిసిన వాళ్ళకి తెలియని వారికి అందరికి చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకయ్యా అంటే ఆనందం, తండ్రి ప్రేమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తండ్రి ప్రేమ. అలానే దేవుడి బిడ్డగా నీవు కూడా నువ్వు ఆత్మీయంగా నువ్వు ప్రయోజకుడివి, ప్రయోజకురాలివి నువ్వు అయినప్పుడు మన తండ్రి అయిన దేవుడు మనం చూసి ఎంతగానో సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో తండ్రి ఎవరో తెలియకోకుండా ఇంకా లోకంలో ఈ ఆచారబద్ధంగా జీవిస్తున్న వారందరూ కూడా వారు దేవుడు ఎవరో తెలుసుకొని దేవా యెహోవా దేవా నీవే నా తండ్రివి అని వారు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు భూమి మీద ఆనందించడం కాదు, కానీ పరలోకంలో ఉన్న దేవదూతలు కూడా దేవుని సమూహంలో ఆనందిస్తాడని బైబిల్ ప్రకటిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత ప్రేమ, అంతగా దేవుడు ఎదురు చూస్తున్నాడు. తెలుసుకున్న వాళ్ళు తెలుసుకుంటారని, తెలుసుకున్న వాళ్ళు సక్రమంగా మారి వారు జీవిస్తారని దేవుడు ప్రేమతో ఎదురు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దేవుడు మనల్ని చూసి ఆనందించాలి అంటే ఆయన కోరుకున్న విధంగా మనం జీవించాలి అంతే. దేవునికి స్తోత్రం, ఇంకోటి ఏమి లేదు. ఆయన కోరుకున్న విధంగా మనం జీవించాలి. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 7:11 చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరలోకం అన్న మన తండ్రి ఎటువంటి తండ్రి ఏంటండి? అడుగు వాటి అన్నిటికంటే ఎంతో మంచి ఇచ్చే దేవుడు అంట. చప్పట్లు కొడదాం ఆయనకి. మన తండ్రి అయిన దేవుడు ఎటువంటి దేవుడు అంటే నీవు అడుగు వాటి అన్నిటికంటే కూడా నీకు మంచిది ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీవు నీకు ఫలానాది ఉంటే సాల్లే బాగుంటది అని నీవు అనుకుంటావు, కానీ నీవు అడుగు వాటి అన్నా కూడా నీకు మంచిది ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మానవుడు కాదా ఆయన? మానవులతో అయితే ఏం చేస్తా ఉంటారు? ఇప్పుడు మీరు పిల్లలు ఉన్నారు, మీరు వెళ్ళి డాడీ నాకు బైక్ కొను అని అడిగారనుకోండి, వాళ్ళు ఎట్టగొట్ట సైకిల్తో సరిపెడతారనమాట.
నువ్వు డాడీ దగ్గరికి వెళ్ళి బైక్ అనగానే వెంటనే డాడీ ఏమంటాడు, పల్సర్ కావాలా రాయల్ ఎన్ఫీల్డ్ కావాలా అనగానే మధ్యలో అమ్మ వచ్చింది, నీకు హీరో సైకిల్ కావాలా లేదంటే నీకు హెర్క్లెస్ సైకిల్ కావాలా, బైక్ దగ్గర నుంచి ఎక్కడ తీసుకొచ్చింది అమ్మ, సైకిల్ దగ్గరికి తీసుకొచ్చింది అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో మనం జ్ఞాపకం చేసుకోవాలి, అడుగు వాటి కంటే కూడా మంచిగా ఇచ్చే దేవుడు మా దేవుడు ఉన్నాడు. బేరాలాడ్డు బేరాలాడ్డు, నువ్వు అడిగే దానికన్నా కూడా శ్రేష్టమైన ఇవ్వాలన్న ఉద్దేశం కలిగి ఉన్న దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విషయం మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆఖరిగా నిర్గమకాండం 20:12 చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట, నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఎలాగా సన్మానించాలి తల్లిదండ్రుల్ని? పోదండి, ఎప్పుడు చచ్చి పనుగో పెడతాం చూడండి, అప్పుడేనా? చాలా మంది అప్పుడే వేస్తారు, అప్పుడు దాకా నువ్వు ఎప్పుడు చస్తావు ఎప్పుడు చస్తావు అంటారు. సావగానే మా నాన్నకి గులాబ్ పూలు దండదా, మా నాన్నకి మల్లె పూలు దండదా, మా నాన్నకి బంతి పూలు దండదా, అప్పుడు చేస్తారు దాంట్లో. ఎందుకు పోయాడ్రా బాబా నానందం ఉన్నాడని కాదు. దేవునికి అట్టండి ప్రేమద్దు, అట్టండి ప్రేమద్దు. బతికున్నప్పుడు నువ్వు ఎట్టాగా మంచిగా చూసుకోవాలనేదే నీ ఉద్దేశం అయి ఉండాల. పోయిన తర్వాత నేను ఆ దండ వేస్తాను, ఈ భోజనం పెడతాను, ముందుగా ప్లాన్ చేస్తూ ఉంటారు కొంతమంది. చచ్చాడంటే మా నాన్న నేను పలానా భోజనం పెడతాను, చంపేసి పెట్టుకొని సరిపోద్ది. అలాంటి వద్దు, ఉన్నప్పుడు నువ్వు ఎలా మంచిగా చూసుకోగలుగుతావు అనేదే నువ్వు చూసుకో. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి ఏం చేస్తే మటుకు ఆయన ఏం తెలుసుద్ది? ఏం తెలియదు, ఏం తెలియదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విషయం జ్ఞాపకం చేసుకోవాలి. సో అందుకనే తల్లిదండ్రులు ఎలా వారి మాట గౌరవిస్తే వాళ్ళు సన్మానించిన వాళ్ళం అవుతాం, వాళ్ళని లోబడినప్పుడు వారిని సన్మానించిన వాళ్ళని అవుతాం, వాళ్ళని ప్రేమించినప్పుడు వాళ్ళు సన్మానించిన వాళ్ళం అవుతాం, మనం ప్రయోజకులు అయి వాళ్ళు గర్వపడేటట్టు చేసినప్పుడు వాళ్ళు సన్మానించిన వాళ్ళు అవుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ నాయుడు గారు సన్మానించబడ్డారు ఈ రోజున, మరి వాళ్ళ కొడుకు ముద్దుల కొడుకు పెద్ద కొడుకు మరి రాజు మరి దుబాయ్ లో అడుగు పెట్టినప్పుడు అది నాయుడు గారికి అదొక సన్మానం, అదొక ఆనందం, అదొక గౌరవం. సో మీ పిల్లలు ఎవరైనా సరే ఆ విధంగా ఉన్నతమైన స్థాయికి ఎదిగినప్పుడు అందరికీ కూడా ఆ విధమైన ఆనందం, అలా సన్మానించండి. సో అప్పుడు దేవుడు మనకు తోడుకుంటాడు. మన దేవుడిని ఎలా మనం సన్మానించగలుగుతాం? ఆయన మాటకు లోబడి జీవించినప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఈ లోకంలో నీ చుట్టూ ఉన్న నలుగురికి ఒక వెలుగుగా నువ్వు ప్రకాశించగలిగినప్పుడు నీ దేవుడిని నువ్వు సన్మానించిన ఒక బిడ్డగా నువ్వు ఉంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే మనందరి ఆశ కోరిక, మన ధ్యాస ఉండాలి. నేను మంచిగా ఉండాలి, నన్ను చూసి నలుగురు దేవుడి ప్రేమ ఏంటో దేవుడి యొక్క మంచితనం ఏంటో తెలుసుకోవాలి. రక్షణ లేని ఒక నలుగురు రక్షణలోకి రాచి ఆ తండ్రి ఎవరు వారు అర్థం చేసుకోవాలనేదే మన యొక్క ప్రయాసగా మనం బతకాలి. అప్పుడు మనల్ని దేవుడు దీవిస్తాడు, ఆయన నామానికి మహిమ తీసుకొచ్చిన వారం అవుతాం, ఆయన సన్మానించిన వారం అవుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అట్టి కృప మనందరికీ, ఈ లోకంలో ఉన్న తండ్రులందరికీ, ప్రాముఖ్యంగా అటువంటి స్వభావాన్ని అటువంటి లక్షణాలని వీటన్నింటిని అనుగ్రహించి దేవుడు మనం తోడుగా ఉండి దీవించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.